బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ చిత్తూరు జిల్లా కుప్పంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ పోస్టర్లు, చేతిరాతలను అధికారులు తొలగించడం లేదు. ఎన్నికల రిటర్న్ అధికారి ఆదేశాలు జారీ చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. యమగానిపల్లి సచివాలయంలో జగనన్న స్టిక్కర్లను సచివాలయం సిబ్బంది వినియోగిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ చిత్తూరు జిల్లా కుప్పంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ పోస్టర్లు, చేతిరాతలను అధికారులు తొలగించలేదు. ఎన్నికల రిటర్న్ అధికారి ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. యమగానిపల్లి సచివాలయంలో జగనన్న స్టిక్కర్లను సచివాలయం సిబ్బంది వినియోగిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, దీపికా, ఏదైతే చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆగడాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మధ్యాహ్నం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా కూడా అధికారులు కానీ ఎవరు కూడా ఎన్నికల కోడ్ ని సరైన పద్ధతిలో పాటించడం లేదని చెప్పి కూడా అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో అయితే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం, ఎక్కడ కూడా చిత్తూరు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఫ్లెక్సీలు కానీ స్టిక్కర్లు కానీ తొలగించలేదని చెప్పి కార్యకర్తలు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కంప్లైంట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు సరైన రీతిలో కూడా స్పందించకపోవడం మనం చూసుకోవచ్చు. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో పోలీస్ అధికారులు కూడా కొన్ని వ్యవహారాలను చూసినట్టు కూడా వదిలేసిన పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఉన్నటువంటి ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి స్కీమ్స్ స్టిక్కర్లు అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫోటోలు కూడా తొలగించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా తొలగించకుండా పోవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా ఆరోపణలు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ గతంలో జరిగినటువంటి అనేక కంప్లైంట్లు కూడా ఫిర్యాదులను కూడా ముట్టదాఖలు చేసినటువంటి అధికారులు తాజాగా ఆ ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా పొందుపరిచిన విధంగా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఎక్కడ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి స్టిక్కర్లు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి పూర్తిగా 40 గంటల్లో పూర్తి స్థాయిలో తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడంతో కూడా ఇలాంటి వదంతులకు దారి ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ మోహన్.